అది April 14, 1972 హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ. ఆ రోజు శుక్రవారం. క్యాంపస్ లోపల స్టూడెంట్స్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ లైబ్రరీలో చదువుకుంటున్నారు. కొంతమంది స్టూడెంట్స్ బయట ముచ్చట్లు పెట్టుకుని ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ క్యాంటీన్ లోపల ఉన్నారు. మరికొంతమంది స్టూడెంట్స్ క్లాసెస్ వింటున్నారు. ఇలా స్టూడెంట్స్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ డే కాలేజ్లో ఎలక్షన్స్ ఉన్నందువల్ల స్టూడెంట్స్ మధ్య గొడవలు జరుగుతాయేమోనని గవర్నమెంట్ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ని కాలేజీలో పెట్టింది. ఈ పోలీస్ ఆఫీసర్స్ లో కొంతమంది కాలేజ్ హాస్టల్స్ దగ్గర, కొంతమంది కాలేజ్ గ్రౌండ్ దగ్గర, కొంతమంది కాలేజ్ బిల్డింగ్స్ దగ్గర, ఇంకొంతమంది కాలేజ్ ఎంట్రన్స్ దగ్గర నుంచుని ఉన్నారు. టైం 4:00 PM. ఆ కాలేజీలోనే ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో రీసెర్చ్ స్కాలర్ గా ఉంటున్న జార్జ్ రెడ్డి అప్పుడే కాలేజ్ లైబ్రరీలో నుంచి బయటికి వచ్చాడు. దారిలో కనపడిన స్టూడెంట్స్ ని పలకరిస్తూ వెళ్తున్నాడు. ఇంతలో పక్కనే బ్యాడ్మింటన్ ఆడుతున్న తన ఫ్రెండ్స్ లో ఒకరు, హలో జార్జ్, కాసేపు గేమ్ ఆడుకుందామా అని అడిగాడు. లేదులే, ఇంజనీరింగ్ బ్లాక్ వైపు వెళ్తున్నాను. రేపు కాలేజ్ ఎలక్షన్స్ కదా, అరేంజ్మెంట్స్ ఎంతవరకు వచ్చాయో చూసి రావాలి. అసలే మన అపోజిషన్ స్టూడెంట్ యూనియన్ హాస్టల్లోకి దుల్పేట్ నుంచి రౌడీలను దించారంట అని జార్జ్ అన్నాడు. మరి తెలిసి కూడా ఒక్కడవే పోవడం ఎందుకు అని ఫ్రెండ్ అన్నాడు. చాలా మంది పోలీసులు ఉన్నారు కదా, ఏం కాదులే అని జార్జ్ అన్నాడు. ఆ తర్వాత ముందుకు పోతూ క్యాంటీన్ దగ్గర ఆగాడు. అక్కడ కూర్చొని తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ఇద్దరు జార్జ్ ఫ్రెండ్స్ హడావిడిగా స్కూటర్ మీద వచ్చి క్యాంటీన్ దగ్గర ఆగారు. పరిగెత్తుకుంటూ జార్జ్ దగ్గరికి వెళ్లి అతన్ని పక్కకు పిలిచారు. జార్జ్ చెవిలో ఏదో చెప్పారు. అది విన్న జార్జ్ కోపంతో రగిలిపోయాడు. క్యాంటీన్ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కి 5 నిమిషాల్లో వస్తానని చెప్పి ఆ ఇద్దరితో కలిసి స్కూటీ మీద ఎక్కాడు. స్కూటర్ ఇంజనీరింగ్ హాస్టల్ నెంబర్ 1 వైపు వెళ్తుంది. వెనుక జార్జ్ కూర్చొని ఉన్నాడు. ముందు తన ఫ్రెండ్స్ కూర్చొని ఉన్నారు. హాస్టల్ దగ్గరికి రాగానే జార్జ్ హడావిడిగా స్కూటర్ దిగేసి హాస్టల్ బిల్డింగ్ మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. 5-6 మెట్లు ఎక్కగానే తనని 10 మంది రౌడీలు చుట్టుముట్టారు. ఇది చూసిన తన ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడి నుంచి స్కూటీ మీద పారిపోయారు. కనీసం రక్షించే ప్రయత్నం చేయలేదు. జార్జ్ రెడ్డి ఇలా 10 మందిని ఎదుర్కోవడం కొత్తమీ కాదు. కానీ ఈసారి మాత్రం సీన్ వేరుగా ఉంది. ఇక్కడ ఉంది రౌడీలు. జార్జ్ రెడ్డి ఎప్పట్లాగే వాళ్ళతో ఫైట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ వెనుక నుంచి ఒక రౌడీ కత్తితో పొడిచాడు. వెంటనే ముందు నుంచి ఇంకొక రౌడీ కత్తితో పొడిచాడు. ఇలా వాళ్ళు పొడుస్తూనే ఉన్నారు. దానివల్ల జార్జ్ మెట్ల మీదనే కుప్పకూలిపోయాడు. ఇంతలో బయట నుంచి ఒక అతను, పరిగెత్తండి, తొందరగా పరిగెత్తండి అని అరిచాడు. అలా అరిచింది ఎవరో కాదు, హాస్టల్ దగ్గర ఉన్న ఒక పోలీస్. అప్పుడు రౌడీలు వెంటనే మెట్లు దిగి హాస్టల్ బయటికి వచ్చి కారు ఎక్కి పారిపోయారు. ఈ విషయం జార్జ్ ఫ్రెండ్స్ కి తెలిసింది. వెంటనే హాస్టల్ దగ్గరికి వచ్చి రక్తం మడుగులో పడి ఉన్న జార్జ్ ని చూశారు. పోలీసులు ఎటువంటి సహాయం చేయకుండా చూస్తూ కూర్చున్నారు. వీళ్ళని నమ్ముకుంటే పనికాదని ఇద్దరు ఫ్రెండ్స్ వెంటనే యూనివర్సిటీ బయటకు వెళ్లి రోడ్ మీద వెళ్తున్న ఒక కార్ని ఆపి దాన్ని హాస్టల్ దగ్గరికి తీసుకువచ్చారు. జార్జ్ ని కారులో ఎక్కించి గాంధీ హాస్పిటల్ కి ప్రయాణం మొదలు పెట్టారు. జార్జ్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఎప్పట్లాగే ఈసారి కూడా ట్రీట్మెంట్ చేస్తే కోలుకుంటాడని ఫ్రెండ్స్ అనుకున్నారు. గాంధీ హాస్పిటల్ వచ్చింది. డాక్టర్స్ చెక్ చేశారు. కానీ లాభం లేదు. జార్జ్ అప్పటికే చనిపోయాడని డాక్టర్స్ నిర్ధారించారు. అసలు జార్జ్ రెడ్డి ఎవరు? స్టూడెంట్స్ కి అతనంటే ఎందుకంత ఇష్టం? అతను ఒక స్టూడెంట్ లీడర్ గా ఎలా మారాడు? అతన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు? ఈ విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అది 1940s. కేరళకు చెందిన లీలా అనే ఆమె మద్రాసులో చదువుకుంటూ ఉండేది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకు చెందిన రఘునాథ్ రెడ్డి అనే అతను కూడా మద్రాసులో చదువుకుంటూ ఉండేవాడు. అప్పట్లో స్వాతంత్ర్య ఉద్యమాల్లో స్టూడెంట్స్ కూడా పాల్గొనేవాళ్ళు. ఆ ఉద్యమాల్లో పాల్గొంటూ ఉండగా అనుకోకుండా వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి 5 పిల్లలు జన్మించారు. వారిలో 4వ అబ్బాయి జార్జ్ రెడ్డి. తన చిన్నప్పటి నుంచి బాగా చదువుకునేవాడు. న్యాయంగా బ్రతకాలనుకునేవాడు. క్లాసులో తనే ఎప్పుడూ ఫస్ట్ ఉండాలనుకునేవాడు. తన కళ్ళ ముందు ఏ అన్యాయం జరిగినా సహించేవాడు కాదు. తనకి ఏదైనా తప్పు అనిపిస్తే టీచర్స్ ని కూడా క్వశ్చన్ చేసేంత ధైర్యం ఉన్నవాడు. అతని స్కూల్ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను. వాళ్ళ స్కూల్లో ఒక స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ ఉండేవాడు. పిల్లలు ఎవరైనా చిన్న తప్పు చేసినా కూడా వాళ్ళని అతను తన దగ్గర ఉండే కర్రతో బాగా కొట్టేవాడు. డిసిప్లిన్ పేరుతో పిల్లల్ని హింసించేవాడు. క్లాసెస్ అయిపోగానే ప్రతిరోజు ఈవినింగ్ 6 PM నుంచి 9 PM వరకు స్టడీ అవర్స్ ఉండేవి. ఎప్పట్లాగే ఆ రోజు కూడా జార్జ్ స్టడీ అవర్ లో కూర్చొని చదువుకుంటున్నాడు. ఇంతలో పక్కన ఉన్న ఒక ఫ్రెండ్ ఒక పేపర్ మీద ఏదో రాసి జార్జ్ కి ఇచ్చాడు. ఆ పేపర్ లో ఏమని రాసి ఉంది అంటే,
నాకు ఈ మ్యాథ్స్ ప్రాబ్లం సొల్యూషన్ తెలియడం లేదు. ప్లీజ్ నాకు ఈ డౌట్ చెప్పు. హోంవర్క్ కంప్లీట్ చేయకపోతే రేపు మా మ్యాథ్స్ సార్ నన్ను కొడతాడు అని రాసి ఉంది. అది చూసి జార్జ్ చిన్న స్మైల్ ఇచ్చి నోట్బుక్ తీసుకుని ప్రాబ్లంని సాల్వ్ చేసి ఇచ్చాడు. ఇదంతా ప్రిన్సిపల్ గమనించి జార్జ్ దగ్గరికి వచ్చి పైకి లేవమన్నాడు. ఎందుకు తన హోంవర్క్ నువ్వు చేసి ఇచ్చావు, తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పు అని అడిగాడు. నేను తప్పు చేయలేదు సార్, తనకి ప్రాబ్లం సాల్వ్ చేయడం రాకపోతే హెల్ప్ చేశాను. హెల్ప్ చేయడం కూడా తప్పేనా? నేను గాని హెల్ప్ చేయకపోయింటే రేపు వాళ్ళ టీచర్ తనని కొట్టుండేవాడు. సో నేను చేసిన దాంట్లో ఏ తప్పు లేదు అని జార్జ్ ఎదురు సమాధానం చెప్పాడు. తప్పు ఒప్పుకోకపోతే కొడతాను అని ప్రిన్సిపల్ అన్నాడు. అయినా కూడా జార్జ్ తప్పుని ఒప్పుకోలేదు, ధైర్యంగా చెయ్యి చాపాడు. ప్రిన్సిపల్ కొట్టడం స్టార్ట్ చేశాడు. నొప్పిని భరించాడే తప్ప క్షమాపణ మాత్రం చెప్పలేదు. కనీసం కన్నీళ్లు కూడా రాలేదు. నేను చెయ్యని తప్పుకి ఎందుకు క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాడు. 1950s లో జార్జ్ తల్లిదండ్రులు కొన్ని కారణాల చేత విడిపోయారు. అప్పటి నుంచి పిల్లల్ని వాళ్ళ తల్లి అయిన లీలానే పెంచడం మొదలుపెట్టింది. టీచర్గా జాబ్ చేస్తూ ఉంది. 5 పిల్లల్ని తనకొచ్చే శాలరీతో పోషించాలంటే చాలా కష్టం. అయినా కూడా లీలా కష్టపడి పిల్లల్ని పెంచింది. కేరళ నుంచి ఉద్యోగం పని మీద వలసపోతూ మద్రాస్, వరంగల్, ఆ తర్వాత చివరికి హైదరాబాద్లో స్థిరపడ్డారు. 1962లో హైదరాబాద్లోని సెయింట్ పాల్స్ హై స్కూల్లో జార్జ్ జాయిన్ అయ్యాడు. అక్కడ అందరూ హిందీ లేదా ఉర్దూ మాట్లాడేవాళ్ళు. కానీ జార్జ్కి హిందీ రాదు, మలయాళం యాసలో ఇంగ్లీష్ని మాట్లాడేవాడు. అది చూసి తన తోటి పిల్లలు జార్జ్ని ఎక్కిరిస్తూ ఉండేవారు. వీళ్ళ నోళ్ళు ఎలాయినా మూయించాలని జస్ట్ 3 నెలల్లో హిందీ నేర్చుకున్నాడు. జార్జ్కి అంత పట్టుదల ఉండేది. 1964లో ఇంటర్ అయిపోయింది. మెడిసిన్ చెయ్యాలనుకున్నాడు. కానీ మంచి ర్యాంక్ ఉన్నప్పటికీ ఎలిజిబిలిటీలో చిన్న క్వాలిఫికేషన్ మిస్ అవ్వడం వల్ల మెడికల్ సీట్ రాలేదు. అయినా కూడా జార్జ్ నిరాశ పడకుండా ఒస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న నిజాం సైన్స్ కాలేజీలో బీఎస్సీలో జాయిన్ అయ్యాడు. ఇక్కడి నుంచే తనలో ఒక భావన మొదలైంది. అధికారంని అడ్డుపెట్టుకుని సామాన్యులను తొక్కేస్తున్నారనే భావన తనలో మొదలైంది. ఆ ఫీలింగ్ తనలో కలగడానికి కారణమైన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి చెప్తాను. ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఒకసారి హైదరాబాద్ కి వచ్చారు. అదే పర్యటనలో నిజాం కాలేజీకి కూడా వచ్చారు. ప్రధాని భద్రత కోసం కాలేజ్ అంతా పోలీసులు ఉన్నారు. కాలేజ్ ఆవరణలో ఒక్క స్టూడెంట్ కూడా తిరగనివ్వడం లేదు. ఆ సిచ్యువేషన్ ను చూసిన జార్జ్ రెడ్డి, మనది ప్రజాస్వామిక దేశమని చెప్తారు కదా, అయితే ప్రజల మధ్య తిరగడానికి మన ప్రధానికి ఇంత భయమేంటి, ఇదెక్కడ డెమోక్రసీ అని మండిపడ్డాడు. ఇంకొక ఇన్సిడెంట్ గురించి చెప్తాను. కాలేజ్ క్యాంటీన్ కి వచ్చిన కొందరు వ్యక్తులు అక్కడ పనిచేసే ఒక అబ్బాయిని దగ్గరికి పిలిచి సిగరెట్లు తీసుకురమ్మని అడిగారు. అందుకు ఆ పనిచేసే అబ్బాయి నిరాకరించాడు. అప్పుడు ఆ వ్యక్తులు అబ్బాయిని కొట్టడం మొదలు పెట్టారు. ఇది చూసిన జార్జ్ వెంటనే ముందుకి దూకి వాళ్లతో తలబడ్డాడు. భయంతో వాళ్ళు పారిపోయారు. ఇంకోసారి ఇలాంటి దౌర్జన్యాలకి దిగితే ప్రాణాలు దక్కవని జార్జ్ వాళ్ళని హెచ్చరించాడు. బలహీనులపై దాడి జరిగినప్పుడల్లా అతను తీవ్రంగా స్పందించేవాడు. నిజాం కాలేజీలో చదువు అయిపోయిన తర్వాత 1967లో ఒస్మానియా యూనివర్సిటీలోని సైన్స్ కాలేజీలో ఎంఎస్సీ ఫిజిక్స్ లో జాయిన్ అయ్యాడు. అప్పట్లో కాలేజ్ హాస్టల్స్ లో రాజకీయ పలుకుబడి ఉన్న కొన్ని స్టూడెంట్ గ్రూప్స్ ఉండేవి. జార్జ్ సొంత తమ్ముడు సిరిల్ రెడ్డి అదే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో చదువుకుంటున్నాడు. ఒకరోజు సిరిల్ కి శ్రీనివాస రెడ్డి అనే స్టూడెంట్ కి మధ్య ఏదో విషయంలో చిన్న తగాదా మొదలైంది. ఈ విషయం ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న జార్జ్ కి తెలిసింది. వెంటనే పరిగెత్తుకుంటూ గొడవ జరిగే ప్లేస్ కి వచ్చాడు. ఇంతలో శ్రీనివాస రెడ్డి కొంచెం రెచ్చిపోయి సిరిల్ ని వెనక్కి తోశాడు. అప్పుడు జార్జ్ వెంటనే అతని మీదకి దూకి డొక్కలో బలంగా గుద్దాడు. ఇంతలో గదిలో నుంచి అప్పుడే బయటికి వచ్చిన శ్రీనివాస రెడ్డి ఫ్రెండ్ అయిన శ్రీధర్ రెడ్డి తన స్నేహితుణ్ణి రక్షించాలని చూశాడు. శ్రీధర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ లీడర్, తనకి రాజకీయ పలుకుబడి బాగా ఉంది. శ్రీధర్ రెడ్డి తన స్నేహితుణ్ణి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయాడు. శ్రీధర్ రెడ్డి నెక్స్ట్ డే జార్జ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. శ్రీధర్ రెడ్డికి రాజకీయ పలుకుబడి ఉండడం వల్ల జార్జ్ నాన్ బెయిలబుల్ కేసులో ఇరుక్కున్నాడు. అందుకు యూనివర్సిటీ అతన్ని 3 ఏళ్ల పాటు రెస్టికేషన్ చేసింది. దానివల్ల జార్జ్ చాలా రోజుల పాటు అజ్ఞాతంగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఈనాటి ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారి ఇంట్లో జార్జ్ తలదాచుకున్నాడు. ఆ సమయంలోనే జార్జ్ ఎన్నో పుస్తకాలు చదివాడు. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకున్నాడు. ఏదైనా అన్యాయం జరిగితే వివిధ దేశాల్లోని ప్రజలు దాన్ని ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకున్నాడు. వివిధ దేశాల్లో జరిగే ఉద్యమాల గురించి తెలుసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత కొందరి మధ్యవర్తుల చొరవతో 2 వర్గాల మధ్య రాజీ కుదరటంతో జార్జ్ మీద ఉన్న కేసు తొలగిపోయింది. మళ్లీ కాలేజీలో జాయిన్ అయ్యాడు. 1971లో ఎంఎస్సి పూర్తి అయ్యింది. ఆ ఏడాది ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ అతడే. అతను ఎంత ఇంటెలిజెంటో మీకు తెలియజేయడానికి ఒక సంఘటన గురించి చెప్తాను. ఒకరోజు
ఎగ్జామ్ పేపర్ చాలా టఫ్ గా వచ్చింది. ఎగ్జామ్ రాసి అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ బయటికి వచ్చి, ఎగ్జామ్ పేపర్ చాలా కష్టంగా ఉంది, అన్ని అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అని అన్నారు. కానీ ఆ ఎగ్జామ్ లో జార్జ్ రెడ్డికి 84 మార్క్స్ వచ్చాయి. క్లాస్ లో అతనే ఫస్ట్. సెకండ్ వచ్చిన స్టూడెంట్ మార్క్స్ ఎన్నో తెలుసా? 41. అలాంటి టఫ్ ఎగ్జామ్ లో కూడా జార్జ్ రెడ్డి స్కోర్ చేయగలిగాడంటే అతను ఎంత ఇంటెలిజెంటో ఇమాజిన్ చేసుకోండి. గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళల్లో అకాడమిక్ ఇంటెలిజెన్స్ కూడా ఉండే పర్సన్స్ చాలా రేర్ గా ఉంటారు. అలాంటి రేర్ పర్సన్స్ లో జార్జ్ రెడ్డి ఒకరు. తన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉండేవంటే, అతను చదివేటప్పుడు పక్కన ఎవరు ఉన్నారు కూడా తనకి తెలిసేది కాదు. తన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి సబ్జెక్ట్లో ఏ డౌట్ వచ్చినా జార్జ్ ని అడిగేవాళ్ళు. ఎంఎస్సి పూర్తి అయ్యాక కొద్ది నెలల పాటు ఒక కాలేజీలో లెక్చరర్ గా పనిచేశాడు. తనకి ఫిజిక్స్ లో రీసెర్చ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. అందుకోసం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ TIFR, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ BARC, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc లాంటి ప్రముఖ సంస్థల్లో అప్లై చేశాడు. వాటి నుండి తనకి ఇంటర్వ్యూ కాల్స్ కూడా వచ్చాయి. ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యేవాడు, బట్ ఆఫర్స్ ని మాత్రం రిజెక్ట్ చేసేవాడు. వాటిలో చదవాలన్న ఆసక్తి లేనప్పుడు ఇంటర్వ్యూకి ఎందుకు అటెండ్ అవ్వడం అని అతన్ని ప్రశ్నించేవాళ్ళు. ఎలాగో ప్రయాణ ఖర్చులకి గవర్నమెంట్ నుండి డబ్బు వస్తుంది గనుక అట్లీస్ట్ ఈ విధంగా అయినా కొత్త ప్లేసెస్ ని చూడవచ్చు, వాటిని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అని సమాధానం ఇచ్చేవాడు. అన్ని ఆఫర్స్ ని రిజెక్ట్ చేసి ఒస్మానియా యూనివర్సిటీలోనే ఫిజిక్స్ లో రీసెర్చ్ స్కాలర్ గా జాయిన్ అయ్యాడు. ఒస్మానియాలోనే జాయిన్ అవ్వడానికి రీజన్స్ ఉన్నాయి. అప్పట్లో యూనివర్సిటీలో పరిస్థితులు ఎలా ఉండేవో కొన్ని ఇన్సిడెంట్స్ గురించి చెప్తాను. డబ్బు, రాజకీయ అధికారం, మతపిచ్చి ఉన్నవాళ్ళు చేసే దౌర్జన్యాలు ఇవి. ఒకరోజు హాస్టల్లో సర్వ్ చేసే అతను రైస్ వడ్డించేటప్పుడు పొరపాటున ఒక స్టూడెంట్ మీద కొన్ని మెతుకులు పడ్డాయి. అప్పుడు ఆ స్టూడెంట్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ సర్వ్ చేసే అతన్ని చితకబాదారు. ఒకరోజు హాస్టల్లో ఒక స్టూడెంట్ యొక్క చేతి వాచ్ పోయింది. ఆ దొంగతనం నిందని ఒక పేద విద్యార్థి మీద వేసి అతన్ని ఒక రూమ్ లో బంధించి అందరూ చితకబాదారు. కొంతమంది స్టూడెంట్స్ పేద విద్యార్థులని లిమిట్స్ దాటి ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ చూసే జార్జ్ లో విప్లవ భావాలు మొదలయ్యాయి. అప్పట్లో RTC బస్సెస్ లో ఆడవాళ్ళకి సీట్స్ వెనుక వైపు ఉండేవి. ఒకరోజు బస్ లో ఒక అమ్మాయిని కొంతమంది స్టూడెంట్స్ టీస్ చేస్తున్నారు. ఆ టీస్ చేసే వాళ్ళలో ఒక అబ్బాయి అమ్మాయి మీద బుక్ కూడా విసిరాడు. అది చూసిన జార్జ్ రెడ్డి తన సీట్లోంచి పైకి లేచి ఆ స్టూడెంట్స్ ని తిట్టి కొట్టబోయాడు కూడా. ఇంతలో తన ఫ్రెండ్స్ వచ్చి జార్జ్ రెడ్డిని వెనక్కి లాగారు. ఆ టీజ్ చేసిన స్టూడెంట్స్ బస్ దిగుతూ రేపు నీకుందిరా అంటూ వార్నింగ్ ఇస్తూ వెళ్లారు. కానీ జార్జ్ అస్సలు భయపడలేదు. నెక్స్ట్ డే వాళ్ళ కోసం కాలేజీలో వెయిట్ చేస్తూ ప్రిపేర్డ్ గా ఉన్నాడు. కానీ వాళ్ళు రాలేదు. మేబీ ఆ రోజు వాళ్ళు వార్నింగ్ ఇచ్చింది జార్జ్ రెడ్డికి అని తెలియదు అనుకుంటా. అందుకే నెక్స్ట్ డే భయపడి కాలేజీకి రాలేదు. పేద విద్యార్థులకి రావాల్సిన స్కాలర్షిప్స్ రాకపోతే వాటి మీద జార్జ్ పోరాడి సాధించాడు. కాలేజీ ప్రిన్సిపల్ పెట్టిన చెత్త కండిషన్స్ కి నిరసనగా జార్జ్ పోరాడాడు. కాలేజీ యాజమాన్యం తన డిమాండ్స్ ఒప్పుకునేలా చేశాడు. ఇన్ని చేయడం వల్లే జార్జ్ అంటే స్టూడెంట్స్ కి అంత ఇష్టం. కొన్ని గొడవలు కాలేజ్ మేనేజ్మెంట్ తో ఉంటే ఇంకొన్ని గొడవలు స్టూడెంట్స్ తో ఉండేవి. ఏదో కారణం చేత స్టూడెంట్స్ గ్రూప్స్ మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉండేవి. కాలేజ్ లో మెయిన్ గా రెండు గ్రూప్స్ ఉండేవి. ఒకటి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ PDSU, దీనికి హెడ్ జార్జ్ రెడ్డి. ఈ గ్రూప్ లో మ్యాక్సిమం జార్జ్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, జార్జ్ వల్ల సహాయం పొందిన వాళ్ళు, పేద విద్యార్థులు ఉండేవాళ్ళు. ఇంకొకటి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్, ABVP. ఇందులో రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు, జార్జ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండేవాళ్ళు. మెయిన్ గా కాలేజీలో ఈ టూ గ్రూప్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. PDSU గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ ఏమనుకునే వాళ్ళంటే, ABVP యూనియన్ స్టూడెంట్స్ చేసే అక్రమాలకి దౌర్జన్యాలకి ప్రతిసారి జార్జ్ అడ్డుపడుతున్నాడు, వాళ్ళ ఆటలు సాగనివ్వడం లేదు. సో వాళ్ళు ఏదో ఒక రోజు జార్జ్ ని చంపేస్తారు అని అనుకునేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ కాలేజ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఈ టూ గ్రూప్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. 1972 లో కూడా ఎలక్షన్స్ వచ్చాయి. రెండు గ్రూప్స్ వాళ్ళు తమ క్యాండిడేట్స్ ని నిలబెట్టారు. గొడవలు జరుగుతున్నాయి. ABVP క్యాండిడేట్ అయిన లక్కన్ సింగ్ అనే అతను ఎందుకైనా మంచిదని సెక్యూరిటీగా దుల్పేట్ రౌడీల్ని హాస్టల్లో ఉంచుకున్నాడని జార్జ్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయినా కూడా జార్జ్ భయపడలేదు. క్యాంటీన్ దగ్గర ఫ్రెండ్స్ వచ్చి తనకి ఏదో చెప్పినందుకు హాస్టల్ దగ్గరికి వెళ్లాడు. హత్య చేయబడ్డాడు. అయితే ఆ రోజు జార్జ్ ని ప్లాన్ ప్రకారం చంపారా,
లేదా అనుకోకుండా చంపారా, దానికి పోలీసులు సహకరించారా లేదా అనే విషయాలు ఇప్పటికీ డౌట్స్గానే మిగిలిపోయాయి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 9 ఏబీవీపీ లీడర్స్ని అరెస్ట్ చేశారు. రౌడీలు ఎవరూ దొరకలేదు. కోర్టులో కొన్ని రోజులు కేసు నడిచింది. అందరూ చూస్తుండగానే హత్య జరిగినా కూడా సాక్ష్యం చెప్పడానికి ఒక్కరు కూడా ధైర్యం చేసి ముందుకు రాలేదు. అందువల్ల సరైన సాక్ష్యాలు లేక కేసుని కొట్టేసి అరెస్ట్ చేసిన వాళ్ళని 6 రిలీజ్ చేశారు. అప్పటి నుంచి జార్జ్ రెడ్డి స్టూడెంట్స్ మనసుల్లో ఒక గొప్ప లీడర్గా మిగిలిపోయాడు. అతని క్యారెక్టర్ని బేస్ చేసుకుని యువ సినిమాలో సూర్య క్యారెక్టర్ని, అలజడి మూవీని తీశారు. 2019 జార్జ్ రెడ్డి అనే పేరుతో ఒక మూవీ తీశారు. ఇదే జార్జ్ రెడ్డి రియల్ స్టోరీ. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కాత్యాయిని అనే ఆథర్ రాసిన జీనాహైతో మర్నా సీకో అనే బుక్ని రిఫరెన్స్గా తీసుకుని చేయబడినది. జార్జ్ రెడ్డి గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఆ బుక్ని చదవండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.